అందరికీ నమస్కారం దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఒక పాట వాడతారా మా కోసం చే చే చెలిమిని చే అంటూ హృదయం పలికిన దేశై సై సరసకు సై అంటూ పాదం కదిలిన దే అంటే మీ మిమ్మల్ని నేను పాటలు పాడిస్తా మీ పాటలు నేను ఆస్వాదిస్తా అని నేను అనుకుంటా అంటే ప్రతిసారి నాకు అది అలవాటు అయిపోయింది నేను పాట పాడి మీ తమ్ముడి పెళ్ళికి నా ఎక్సిస్టెన్స్ పైన భయం వేస్తుంది ఎందుకు మీరు అంత బాబా సరే మలయాళం నుంచి తెలుగు నేర్చుకోవడం అంతవరకు ఓకే మరి పాటలు పాడడం ఎలా నేర్చుకున్నారు అది కూడా లైక్ నేను ఈ రోజు నా బుక్ తీయలేదు అంట ఎందుకంటే కొన్ని వర్డ్స్ మనం ఇంగ్లీష్ లో చూస్తుంటే టిహెచ్ అని ఉంది ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా అనల్ల నేనైతే మస్తుగున్నా ఇక రోజు తెలంగాణ యాస మాట్లాడేది కదా ఇలా అర్జున్ బ్రో ఇక ముఖం చూస్తే మీకు అర్థమైపోతుంది ఆయన ఎవరు ఏడికేలు వచ్చిర్రు ఎంత ఫేమ్ ఈ మధ్యలో సంపాదించుకున్నారు అనేది ఇక నేను దాసడెందుకు గానీ నేనే చెప్తున్నా సరిగమప అలా మస్తు మొన్నదాకా వచ్చింది కదా అనల్లా నడిచింది కదా సరిగమప అని అట్లా మంచి పేరు సంపాదించుకున్నాడు మంచి మంచి పాటలు పాడిండు అది కూడా అన్నకు స్పెషాలిటీ ఏంటంటే మలయాళీ కానీ తెలుగులో అంత చక్కగా ఎట్లా వాడిండు పాటలు ఇక గివన్నీ మాట్లాడి మంచి మంచి పాటలు వాడిచ్చే ప్రయత్నం మనం చేద్దాం చలో షురు చేద్దాము నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు మీరు ఎలా ఉన్నారు బాగున్నాను మనము కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఒక పాటతోనే మొదలు పెడదాం ఒక పాట పాడతారా మాకోసం ఓకే మీరు నాతో పాట పాడమన్నారు కదా నేను మీకోసం ఒక పాట పాడతాను కానీ మీరు నా కోసం కూడా ఒక ఫోక్ సాంగ్ పాడాలి బికాజ్ మీరు ఈ రోజు ఫోక్ నుంచి బయటకు వచ్చి కొంచెం నా కోసం కష్టపడుతున్నారు కదా అంటే మిమ్మల్ని నేను పాటలు పాడిస్తా మీ పాటలు నేను ఆస్వాదిస్తాను నేను అనుకుంటా అంటే ప్రతిసారి నాకు అది అలవాటు అయిపోయింది నేను పాట పాడి మీరు కూడా కొంచెం యాంకరింగ్ చేద్దాం మీరు పాడండి అంటున్నాను ఇదో గమ్మతి యాంకరింగ్ చేస్తారంట ఏం పాట పాడాలి ఫోక్ లో ఫోక్ లో మీకు నచ్చిన ఒక సాంగ్ మాకు నచ్చింది నేను పాడతా మరి మీకు నచ్చుద్దా అది ఎందుకు నచ్చదు ఖచ్చితంగా నచ్చుతుంది అంతేనా అంతే ఏం పాట పాడాలి మీరు ఆలోచిస్తుండే దానిలోపు నేను ఒక సాంగ్ పాడతా మీరు పాడేలోపు ఆ ఊపుతో నాకు కూడా పాట వస్తుందేమో ఓకే అయితే నేను కూడా ఫోక్ సాంగ్ పాడాలి ఇప్పుడు ఎందుకు ఎనర్జెటిక్ గా మనం మొదలు పెడదాం అయితే ఫోక్ సాంగ్ పాడతారా మీరు పాడండి రంగా రంగా రంగస్థలానా రంగు పూసుకోకున్నా ఏజమేజుకోకున్నా ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట రంగా రంగా రంగస్థలానా ఆట మొదలెట్టాక మధ్యలోని అపలేని ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మలమంట వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మలమంట డుంగురు 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 డుమకు డుంగురు 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 హే డుంగురు 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 డుమకు డుంగురు 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 హయ్యా రంగా రంగా రంగస్థలానా రంగు పూసుకోకున్న ఏజమేసుకోకున్న ఆట బొమ్మలం అంట మనమంతా తోలు బొమ్మలం అంట మొత్తం తేనే అంటే నాకు ఇక్కడ ఏదో అయింది చెప్పాలంటే అవేమంటారు రోమాలు నిక్కబడుచుకున్నాయి అని అంటారు కదా అట్లా అనిపించింది మీది నేను స్టేజ్ మీద ఎప్పుడు చూడలేదు అంటే సినిమా పాటలకు కొద్దిగా అంటే అవి నాకు పాడరాదు కదా పాడస్తే నేను చూసేదేమో పాడడానికి రాదు కాబట్టి మిమ్మల్ని స్టేజ్ మీద నేను ఎప్పుడు చూడలేదు ఇలా మాట్లాడాలో ఇలా పాడిపోయాలో అని అనుకున్నా కానీ ఎంత అద్భుతం తెలుసా గొంతు చాలా అంటే ఇంకా అద్భుతం లేని ఆడదాక విన్నా అని అంటారా అలా అయ్యో నాకైనా చాలా మంచిగా పాడేవాళ్ళు బయట ఉన్నారు కానీ మేబీ వాళ్ళ టైం వచ్చేటప్పుడు వాళ్ళు వస్తారు ఇప్పుడు మీ టైం వచ్చింది మీరు వచ్చారు బయటకు కరెక్ట్ అంటే వెరీ ట్రూ అయితే నేను పాడాలరా ఇప్పుడు పాట ఇప్పుడు పాట మరి
నాతో పాడించి మరి పాడాలని అడుగుతున్నారు. రైట్ ఓకే. అంటే ఒక అన్న అన్న కోసం అన్నని అడుగుతది. పెళ్లి పెళ్లికి నేను వస్తా తమ్ముడు పెళ్లికి. అంటే నాకు నగలు నాణాలు అవి ఏం లేకున్నా వేరే వేరే. మరి మీకు అర్థమైతే నేను పాట పాడతా, మీరు దాని మీనింగ్ చెప్పాలి. సరేలే సరే పాడేస్తా. అన్నా నేనొస్తానే తమ్ముడి పెళ్ళికి, సిన్నన్నా నేనొస్తానే తమ్ముడి పెళ్ళికి, అన్నా నేనొస్తానే తమ్ముడి పెళ్ళికి, సిన్నన్నా నేనొస్తానే తమ్ముడి పెళ్ళికి. చెవుల కమ్మలు లేకపోయినా అన్నా, చెవుల కమ్మలు లేకపోయినా కట్టే పుల్లలు పెట్టుకొని, అన్నా నేనొస్తానే తమ్ముడి పెళ్ళికి, సిన్నన్నా నేనొస్తానే తమ్ముడి పెళ్ళికి. నాతన పాట పాడిపిస్తారు కదా బ్రోమిన్, చాలా బాగా పాడాడు సరే. ఇప్పుడు చూడు నాకు నా నా ఎగ్జిస్టెన్స్ పైన భయం వేస్తుంది. ఎందుకు మీరు అంత బాగా పాడుతున్నారు? చెప్పురులే బ్రో, మీరే మంచిగా వాడారు నాకంటే. మంచిగా వాడండి, ఎంత మంది ఆదరణ వచ్చిందా మీకు? సూపర్ కదా అమ్మా, ఎక్సలెంట్. మిమ్మల్ని ఏమన్నా నేను అర్జున్ అని వెళ్ళనా, అన్న అని వెళ్ళనా, తమ్ముడు అని వెళ్ళనా? సరే తమ్ముడు అనాలనా? ఏదో మీ ఇష్టం. అంటే నాకు కొంచెం అప్పుడు ఏజ్ కొంచెం తక్కువ కనిపిస్తుంది కాబట్టి తమ్ముడు. ఓకే, అంటే గ్లామర్ ఉన్నారు కదా మరి, తమ్ముడు లాగానే కనిపిస్తారు చిన్నవాళ్ళ లాగా. ఓకే, ఇంకా మీ ప్రస్థానానికి పోదాం మనం. మలయాళం కదా మీది మాట్లాడేది అంతా, మరి తెలుగు ఎట్లా నేర్చుకున్నారు మీరు? నేను మా బాబాయ్ వాళ్ళందరూ రాజమండ్రిలో ఉన్నారనమాట. సో నేను నా బీటెక్ కోసం 2015లో కాకినాడ సూరంపాలెం ఆదిత్య కాలేజీకి రావడం జరిగింది. అక్కడ నా ఫ్రెండ్స్ ఇంకా మా పిన్ని మా బాబాయ్ వాళ్ళందరి హెల్ప్ వల్ల నేను స్లోగా నేర్చుకోవడం, ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అభిషేక్ అట్ట, శ్రీరామ్, వీళ్ళందరూ నాకు చాలా హెల్ప్ చేయడం. రోజుకి 5 పదాలు నేర్చుకోవడం, ఆ 5 పదాలు ఒక 1 మంత్ వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ ఒక రోజు కావాల్సిన వర్డ్ అన్ని వచ్చేసింది మనకి. దాని తర్వాత ఈ వచ్చిన వర్డ్స్ తో పట్టి మనం నేను ఓన్ గా ఫ్రేమ్ చేయడం సెంటెన్స్ గా, సో ఫ్రెండ్స్ కరెక్ట్ చేయడం, మా పిన్ని వాళ్ళు కరెక్ట్ చేయడం, అలా అలా మొదలైంది. కానీ అప్పుడు అంత సీరియస్ గా ఏం తీసుకోలేదు. ఇప్పుడున్న ఈ ఫ్లోలో ఏం నేను అప్పుడు మాట్లాడలేదు. సరిగమపాకి వచ్చిన తర్వాత నేను జనాలతో ఇంటరాక్ట్ అవ్వాలి, అందరితో మాట్లాడాలి. సో దెన్ అప్పటి నుంచి నేను స్లోగా ఇంకా కొంచెం గ్రామర్లు చూసుకోవడం అన్ని. అయినా కూడా ఇప్పుడు కూడా గ్రామర్ తప్పు చేస్తూనే ఉంటాను. లేదంత పర్ఫెక్ట్ మాట్లాడుతుంది నాకంటే పర్ఫెక్ట్. తెలంగాణ యాస నుంచి మీకు గ్రాంధికం భాష మాట్లాడడానికి నేనే తడబడుతున్నా, బట్ మాట్లాడండి. నాకైతే కొంచెం మలయాళం అయ్యింది, తెలుగు ఇంత పర్ఫెక్ట్ ఎట్లా మాట్లాడుతున్నారు అసలు? అంటే నాకు ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు లాంగ్వేజ్ అనేది చాలా ఇష్టం. ఇప్పుడు నాకు 25 ఇయర్స్, 24 ఇయర్స్ నేను ఎప్పుడు నాకు కేరళలో ఉన్నప్పుడు ఒక ఆడిషన్ ఇవ్వాలి కానీ ఒక పర్ఫార్మెన్స్ చేయడం కానీ నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆడిషన్స్ ఇవ్వడం, దానిలో సెలెక్ట్ అవ్వడం, ఇదంతా సో ఒక డెస్టినీ. మన తల మీద ఏం రాసిపెట్టుంటో మనకి తెలియదు, దేవుడు అక్కడికి తీసుకెళ్తారని చెప్తారు. సో అలాగే ఇక్కడికి రావడం, ఆ ఇంట్రెస్ట్, నాకు తెలుగు పైన ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ఇదంతా రావడం అని అనుకుంటున్నాను. సరే, మలయాళం నుంచి తెలుగు నేర్చుకోవడం అంతవరకు ఓకే, మరి పాటలు పాడడం ఎలా నేర్చుకున్నారు? అది కూడా లైక్ నేను ఈ రోజు నా బుక్ తేయలేదు అంట. ఎందుకంటే కొన్ని వర్డ్స్ మనం ఇంగ్లీష్ లో చూస్తుంటే టీహెచ్ అని ఉంది, దాన్నే తాయిని పలకొచ్చు దాయిని పలకొచ్చు అకార్డింగ్ టు వర్డ్. సో నాకు ఆ తప్పు రాకూడదని చెప్పి నేను మలయాళంలోనే రాసుకున్నా. సో ఇప్పుడు అక్కడ తార్ రావాలంటే తాయే రాస్తాను నేను మలయాళంలో. మన లాంగ్వేజ్ లో మనం రాస్తున్నప్పుడు మనకి ఈజీగా ఉంటది. సో అలా ప్రతి సాంగ్ అలా రాసుకొని రోజు వింటూ 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 నేర్చుకుంటా. అంత రాసుకున్నా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. మరి అంతలో మాట్లాడడం కామన్, అంటే గ్రాంధికం సరిదిద్దుకోవచ్చు. మరి పాట ఎలా పాడగలుగుతారు మీరు? నేను స్టేజ్ లో పాడేటప్పుడు నాకు ఎప్పుడు, ఇప్పుడు తెలుగు కంటెస్టెంట్స్ ఉన్నారు వాళ్ళకి కూడా అనంత శ్రీరామ్ గారు చెప్పారు కొంచెం చూసుకోండి తప్పు పాడానా లిరిక్స్ తప్పు అది. అనంత శ్రీరామ్ గారు వర్డ్స్ పైన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, నాకు ఎప్పుడు ఒక్కసారి కూడా చెప్పలేదు ఆయన. ఎందుకంటే నేను నాకు ఫస్ట్ డే ద వెరీ ఫస్ట్ డే నుంచి నాకు ఒక మైండ్ లో ఒకటి ఉంది, నేను పాడితే దానిలో లిరికల్ తప్ప ఎవరు కనిపెట్టకూడదు. సంగీత పరంగా అది మనం ఏం చెప్పలేము. ఆ సిచ్యువేషన్ లో మేబీ ఏదైనా అవ్వచ్చు ఏదైనా అవ్వకపోవచ్చు. సంగీతం అనేది సముద్రం, ఎంత నేర్చుకుంటే ఎంత నేర్చుకున్నా కూడా అందులో చిన్న పరబత్యాలు జరుగుతాయి. కానీ నేను అసలు నమ్మలేకపోతున్నా తమ్ముడు, మలయాళం అయ్యుండి ఇంత మంచిగా పాడింది ఒకటే పాట, కానీ ఎంత ఎట్లా అనిపించింది తెలుసా? ఇక నుంచి నేను కూడా సినిమా పాటలు మొత్తం వినాలి అన్నంత ఫీలింగ్ అయింది నాకైతే. అంటే ఫస్ట్ మీకు సరిగమ పాల అవకాశం ఇట్లా వచ్చింది? నేను యాక్చువల్లీ 2 ఇయర్స్ నేను వర్క్ చేసా దీనికి ముందు. సో వర్క్ చేసేటప్పుడు దాని తర్వాత నేను మా అక్క వాళ్ళందరం జర్మనీలో సెటిల్డ్. సో మా పేరెంట్స్ కి నేను కూడా జర్మనీకి వెళ్ళాలని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు, ఇక్కడ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. ఎక్కడ?
కూకట్పల్లిలో. కూకట్పల్లి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూషన్ మూసేశారు. అంటే ఇదంతా మన తల మీద రాసిపెట్టి ఉండదు అనమాట. కరెక్ట్, అలా జరగడం. ఇన్ని ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా నేను కేరళలో చదువుకోకుండా మళ్ళీ హైదరాబాద్ వచ్చి జర్మన్ లాంగ్వేజ్ చదువుకోవడం, ఆ టైంలో ఇది ఇలా అవడం, కరెక్ట్ టైంలో ఒడిషన్స్ పడడం, నితీష్ అన్న మా అన్నయ్య ఆయన నన్ను గైడ్ చేయడం, నువ్వు ఇలా ఒడిషన్స్ ఇవి ఒక్కసారి ఇచ్చి చూడు, అలాగే నా ఫ్రెండ్స్ కొంతమంది నువ్వు ట్రై చేయరా, నువ్వు ట్రై చేయి, వస్తే వస్తాయి, లేదంటే లేదు చెప్పడం, మా ఫ్రెండ్ కట్ట వాడని వాళ్ళందరం నన్ను సపోర్ట్ చేయడం, ఇదంతా వల్ల లైక్ ఆడిషన్స్కి వెళ్ళడం జరిగింది. కరెక్ట్, నేను ఒక 5 సాంగ్ నేర్చుకుని వెళ్ళాలి, బికాస్ నాకు అప్పుడు తెలుగు సాంగ్స్ అంత ఎక్కువ రాదు. 5 సాంగ్స్ నేర్చుకుని వెళ్ళడం, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ అన్ని కవర్ అయ్యి ముందుకు రావడం. December 31st రోజు నైట్ నాకు కాల్ రావడం సరిగ్గా పై నుంచి సెలెక్ట్ అయినట్టు. ఎట్లా చెప్పగలుగుతున్నారు? నేను ఒక్క క్వశ్చన్ అడిగితే మీరు మొత్తం క్వశ్చన్ అంతా అంతరార్థము, తర్వాత అదంతా ఈ రోజుకి ఇంటర్వ్యూ ఎక్కడికి వెళ్ళిందా సేమ్ క్వశ్చన్ కాబట్టి అలవాటు అయిపోయింది. ముందే నేను చెప్తాను, అదే ఫస్ట్ సరిగమపాల ఏ పాట పాడారు ఆడియన్స్ కి వెళ్ళినప్పుడు? ఫస్ట్ అవారా మూవీ నుంచి చిరు చిరు సాంగ్ పాడారు. అది ఒక్కసారి పాడతారు? తప్పకుండా, నా ఫేవరెట్ సాంగ్ కూడా అది. చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే, నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ కోణం, పువ్వై నవ్వగానే గాలెగిరెను ప్రాణం, చే చే చెలిమిని చే అంటూ హృదయం పలికిన దేశై, సై సరసకు సై అంటూ పాదం కదిలినదే, ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే, చిరు 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 చినుకై కురిసావే, మరుక్షణమున మరుగైపోయావే. ఈ పాట పాడారు ఆడిషన్స్ కి, ఇది ఒకటే పాడిరా అంటే ఒక పాట తన సెలెక్ట్ చేశారా? జనాల ముందుకి ఫస్ట్ పాడిన పాట ఇదా? దీనికి ముందు ఆడిషన్ లో వేరే చాలా సాంగ్స్, 5 సాంగ్స్ అన్నారు కదా, 5 సాంగ్స్ పాట. ఓకే, మీరు సంగీతం నేర్చుకున్నారు? ఒక 8 ఇయర్స్ 7 1/2 ఇయర్స్ 8 ఇయర్స్ అలా కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నా, 2 ఇయర్స్ కథకళి సంగీతం. జర్మన్ పోవాల్సింది కాస్త సంగీతంలో పెట్టిరు, సంగీతం నుంచి సరిగమప తెర నుంచి ముంగడికి వచ్చిరు, మంచిగా ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? నేను యాక్చువల్ గా చెప్పాలంటే దీనికి ముందు 2 ఇయర్స్ వర్క్ చేశానని అన్నారు కదా మీకు, ఆ 2 ఇయర్స్ నాకు లేని హ్యాపీనెస్ నాకు ఈ రోజు ఉంది. నాకు ఇప్పుడు నేను ఒక రోజు నెక్స్ట్ డేలే, ఈ రోజు అయిపోయి నెక్స్ట్ డేకి వెళ్తున్నప్పుడు నేను హ్యాపీగా వెళ్తున్నా. ఇన్ని రోజులు ఎలా అయితే అబ్బా రేపు ఆఫీస్కి వెళ్ళాలా, అబ్బా వాళ్ళు ఇన్ఛార్జ్ వాడు వీడు అని చెప్పి మనకి తలనొప్పి, ఈ రోజు అది ఏం లేదు. మళ్ళీ ఎక్కడికి స్టూడియోకి వెళ్ళేది, కొత్త పాట వస్తుంది పాడుతున్నా అయిపోయింది, మనకి నచ్చిన పని చేస్తున్నా, ఎంతసేపు అక్కడ ఉన్నా అసలు టైర్డ్నెస్ అనేది లేదు. మనము చేతులకు చేసే పనుల కంటే ఇక్కడ ఉండే పని మాత్రం ఒకటి ఉంటుంది, అది మీకు ఇప్పుడు వచ్చింది అని అనుకోవాలి కదా. అవును, నాకైతే మస్తు అనిపిస్తుంది, మాట్లాడుతున్నా కూడా తెలుగు తెలుగు మలయాళీ కాదు కానీ నీ అబద్ధం చెప్తుండేమో అనిపిస్తుంది. అదే కావాలి నాకు, ఒక మలయాళీ అబ్బాయి అర్జునేని రికగ్నైజ్ అవడం కన్నా తెలుగు అబ్బాయి అర్జునేని రికగ్నైజ్ అవడం నాకు ఇష్టం. జనాలు నన్ను ఒక తెలుగు అబ్బాయి అలా చూడడం నాకు చాలా ఇష్టం. ఓకే, సంగీతం అంతా ఎక్కడ నేర్చుకున్నారు మీరు? కేరళలోనే. కేరళలో ఉన్నప్పుడు నా 3rd క్లాస్ నుంచి ఒక 12th వరకు కథకళి సంగీతం కర్ణాటక అన్ని కలిపి నేర్చుకున్నా. అంటే 3rd క్లాస్ నుంచి మీరు సంగీతము, మరి ఇంజనీరింగ్ వైపు ఎందుకు వచ్చిండ్రు? అది నా +2 అయిపోయిన తర్వాత మా కాలేజీలో, ఇప్పుడు మా స్కూల్లో ఉన్నప్పుడు మా డాడీ ఏంటి లైక్ డాడీ గానీ మమ్మీ గానీ పేరెంట్స్ మీటింగ్ వచ్చేటప్పుడు మా ఫ్యాకల్టీస్ అంటారు, వాడు ఏం చదవడు, వాడు వచ్చేసి ఎప్పుడు చూసినా ప్రోగ్రామ్స్ సింగింగ్ అని చెప్పి ఉంటాడు. మంచి సజెషన్ ఒకటి చెప్తాను, +2 తర్వాత మనం ఏదో ఒక మ్యూజిక్ డిగ్రీకి జాయిన్ చేయమంటే మా డాడీ ఒప్పుకోరు. ఎందుకంటే తప్పు కాదు, బికాజ్ వాళ్ళకి ఎట్లా ఉంటదంటే మనకు ఒక ప్రాపర్ జాబ్ ఉండాలి, ఒక ప్రాపర్ డిగ్రీ ఉండాలి, తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు ఒక మనకి ఒక ఇదో డిగ్రీ ఉందనుకో, మ్యూజిక్ కాకపోయినా మనకి ఏదో ఒకటి ఉంటుంది చేయడానికి, వాళ్ళ ఆలోచన, ఒక తండ్రిలా వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. సో దానివల్ల దే ఫోర్స్డ్ మీ ఇంజనీరింగ్ చేయమన్నారు. సో అలా నేను పిన్ని వాళ్ళ దగ్గర, ఇక్కడ రాజమండ్రిలో ఉన్నారు మా అన్నయ్య చదువుకున్న కాలేజ్ ఆదిత్య కాలేజ్, అక్కడికి రావడం జరిగింది. అక్కడ చదువుకొని 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత జాబ్, తర్వాత మళ్ళీ దీనిలోకి రావడం జరిగింది. అందరికీ నమస్కారం, దయచేసి అందరూ socialpost.news ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ఐమ్ కశిష్ వోరా, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్. హాయ్, నేను మీ సప్తగిరి, ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news.